ఏపీలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. జగన్ సర్కార్ వచ్చాక గ్రామ వార్డు సచివాలయాలు మినహా పెద్దగా ఉద్యోగ ప్రకటనలు లేవు. దీంతో పిహెచ్డీలు బీటెక్లు చేసిన విద్యార్థులు ఇంటర్ క్వాలిఫికేషన్ తో దరఖాస్తు చేసి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ఏపీలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది. రాకరాక వచ్చిన వేల సంఖ్యల పోస్టులకు లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల 6100 కానిస్టేబుల్ పోస్టులకు 5,03,000 మంది దరఖాస్తు చేశారు. వీరిలో చాలా మంది పిహెచ్డి, బీటెక్, లా లాంటి ఉన్నత చదువులు చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ పరిస్థితికి అర్థం పడుతోంది. 4 ఏళ్ల తర్వాత జగన్ ప్రభుత్వం మొదటిసారి నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో భారీ పోటీ నెలకొంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున విద్యావంతులు పోటీ పడ్డారు. 31,695 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, బిఏ, బిఎస్సీ, బీకాం డిగ్రీ గ్రాడ్యుయేట్లు 122,991 మంది అప్లై చేసినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఇంటర్మీడియట్ చదివిన వారు 297,655 మంది దరఖాస్తు చేసినట్లు ప్రకటించింది. 10 పాస్ అయి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదివిన 16,945 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అప్లై చేసినట్టు బోర్డు తెలిపింది. ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే 4 ఏళ్లలో కేవలం 10,000 ఉద్యోగాలతో క్యాలెండర్ ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి రగిలింది. చివరకు వారు వివిధ నిరుద్యోగ సంఘాలతో కలిసి సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఉద్యోగం దొరికే వరకు ఇస్తామని ప్రకటించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పట్టించుకోవటం లేదని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. చెల్లి తమ్ముడు, 230,000 ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పాడు. ఏమైందయా హామీ అని ఈ సభాముఖంగా జాదవరెడ్డి నేను ప్రశ్నిస్తున్నా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా తమ్ముడు? దాదాపు 4వ సంవత్సరంకి వస్తున్నాడు, ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నేను జాదవరెడ్డిని ప్రశ్నిస్తున్నా. 6,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా? ఏమైంది నీ హామీ అని ఈ జాదవరెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. ఏ చిన్న ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్ వచ్చినా లక్షల సంఖ్యలో విద్యార్థికులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మారిపోతోంది.